नमस्कार एसएस न्यूज की स्वागत टॉप स्टोरी भाग में प्रतिरोजू मुख्यांशा मुझे मुझे मुख्यांशे ब्रतक लेनी बड़ीपंत वीरे प्राइवेट विद्या संस्था उपाध्याय दीनस्थिति करोना जीताल इवनी चतलैते याजमाया ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు భావి భారత పౌరులు తీర్చిదిద్దే ఆచార్య వృత్తి ఆదర్శనీయం విజ్ఞానాన్ని శోధించి మధించి గోరుముద్దగా పిల్లలకు అందిస్తారు ఎంతోమంది ఇంజనీర్లు డాక్టర్లను తయారు చేసి సమాజానికి అందిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పట్టిడి అన్నానికి నోచుకోవటం లేదు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది శుద్ధ ముక్క పట్టాల్సిన చేతికి పారా గుణపం వచ్చాయి అది కూలీకి వెళ్తున్న ఉపాధ్యాయుల్ని చూసి విద్యార్థులు తలదిచ్చుకుంటున్నారు మాస్టారు మీరు కూలీకి రావడం ఏమిటని తోటి కూలీలు అడుగుతుంటే ఆత్మాభిమానంతో ఆకలిని దాచిపెట్టి కరోనా కదమ్మా ఖాళీగా ఉన్నాను అందుకే వచ్చానని చెప్తారు కరోనా సమయంలో 3 నెలలుగాను ప్రభుత్వమే ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు కుల వృత్తిదారులను ఆదుకున్నట్టే తమకు ఆర్థిక సహాయం అందించాలని ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు కోరుతున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మార్చి నుండి మన భారతదేశంలో లాక్డౌన్ సందర్భంగా మా ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా మూతబడ్డాయి ఏప్రిల్ నుండి మాకు జీతాలు లేవు ప్రైవేట్ ఉపాధ్యాయులు దినసరి కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది మరి బ్రతకలేని బడిపంతులు ఎవరంటే ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పరిగణించడం జరుగుతుంది కొంతమంది ఉపాధ్యాయులు దినసర కూలీలుగా కొంతమంది ఉపాధ్యాయమి కూలీలుగా కొంతమంది అట్టిపొల్లమ్మిటువంటి కార్మికులుగా కొంతమంది కంపెనీల్లో దినసర కార్మికులుగా పని చేస్తున్నారు ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఈ 3 నెలలకి సరైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించవలసిందిగా హృదయపూర్వకంగా కుటుంబపూర్వకంగా ప్రభుత్వాలు వేడుకుంటున్నామండి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మిత్రులారా కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో అసంఘటిత కార్మిక రంగం వలస కార్మికులు ఎంత దుర్భరమైన జీవితం అనుభవించారో మీడియా ద్వారా మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కానీ అంతకంటే దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులను పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించారు వీరు ఇప్పుడు ఆధునిక బానిసలుగా జీవించబడుతున్నారు అనడం కంటే ఆధునిక బానిసలుగా మార్చబడ్డారు అని చెప్పడం చాలా సమంజసంగా ఉంటుంది ఒక విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుడు ఎంత కీలకమైన పాత్ర వహిస్తాడో అన్ని ప్రభుత్వాలు సమాజాలు తీర్చిపెట్టిన సందర్భంలో ఈ కరోనా కష్టకాలంలో అత్యంత కీలకమైన ప్రవీణ ప్రైవేట్ ఉపాధ్యాయుడిని ప్రభుత్వాలు ఎందుకు మర్చిపోయాయో ప్రభుత్వాలే చెప్పాలి ప్రభుత్వాలు అన్ని వర్గాలకు సహాయ సహకారాలు ఆర్థిక సహాయక శాఖ అందిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఏం పాపం చేసుకున్నారని చెప్పి ప్రైవేట్ ఉపాధ్యాయులను వదిలిపెట్టారు మీరు ఏ సమాజంలోనైనా ఉపాధ్యాయుల యొక్క అరణ్యరోధన ప్రభుత్వాలకు సమాజానికి మంచిది కాదు కాబట్టి ఇకనైనా ప్రైవేట్ ఉపాధ్యాయులను యొక్క బాధలను గుర్తించి వారికి సహాయాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కోడి పందాలు ఆడుతున్న బృందంపై దాడి నిర్వహించి ముగ్గురిని అదుపులో తీసుకున్నట్టు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు విశ్వసనీయ సమాచారంతో ఆదివారం తన సిబ్బందితో దిబ్బపాలెంలో కోడి పందాలపై దాడి నిర్వహించారు 24,300 రూపాయల నగదు 3 కోళ్లను స్వాధీనపరుచుకున్నారు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు తిమ్మరాజుపేట సచివాలయ సిబ్బంది యోగా నిర్వహించారు యోగా డే సందర్భంగా ఆదివారం యోగాసనాలు వేసి ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు కార్యక్రమంలో ఆశా వర్కర్లు వాలంటీర్లు పాల్గొన్నారు తిమ్మరాజుపేట గ్రామాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మద్యం షాపును పూర్తిగా మూసివేయాలని ధర్నా నిర్వహించారు పలు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో ప్రత్యక్ష నిరసనకు దిగారు కార్యక్రమంలో కర్యాపరావు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు